నమస్తే ఏపీ 39 టీవీకి స్వాగతం తెలుగుదేశం పాలనకు వైసీపీ పరిపాలనకు మధ్య తేడాను ప్రజలు గమనించాలని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి కోరారు చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీలు దోపిడీ చేస్తే నేడు జగన్ పాలనలో సచివాలయ వ్యవస్థ ద్వారా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు గతంలో ఏ పథకం అందాలన్నా జన్మభూమి కమిటీల దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి ఉండేదని కానీ ఇప్పుడు నేరుగా ఇంటి వద్దకే పథకాలు అందిస్తున్నామన్నారు శనివారం అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో జగనన్న సురక్ష క్యాంపులు ప్రారంభమయ్యాయి ముందుగా కోట రోడ్లోని ఆదిమూర్తి నగర్ మహిళా స్వయం సహాయక భవనం వద్ద ఏర్పాటు చేసిన క్యాంపులో అనంతపురం వెంకటరామరెడ్డి మహమ్మద్ మేయర్ మహమ్మద్ వసీం జాయింట్ కలెక్టర్ కేతన్ గారు డిప్యూటీ మేయర్లు వాసంత్ సాహిత్య కోటం విజయభాస్కర్ రెడ్డి జేసీఎస్ కన్వీనర్లు చింత సోమశేఖర్ రెడ్డి లక్ష్మణ శ్రీనివాసరెడ్డి ఆర్టీసీ రీజనల్ చైర్పర్సన్ మాల్యవంతం మంజుల నగరపాలక సంస్థ కమిషనర్ రమణారెడ్డి సెక్రటరీ సంగం శ్రీనివాసులు తదితరులు పరిశీలించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య మాట్లాడుతూ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు ఎన్నికలు వస్తున్నాయేనో లేకపోతే వాళ్ళ మనుగడను మీ దగ్గర ప్రూవ్ చేసుకోవాలని ఎన్నో ఎన్నికల స్టంట్లతో ప్రతిపక్ష పార్టీలన్నీ వస్తున్న విషయం కూడా ప్రజలందరూ కూడా గమనించాలి ఈ వారు ఎన్ని మాటలు చేసినా ఎన్ని వ్యాఖ్యలు చేసినా ఈ రోజు మనం ఒక్కటి ఆలోచించాలి ప్రతి సంక్షేమ పథకాన్ని వక్రీకరించారు ప్రతి సంక్షేమ పథకాన్ని వ్యతిరేకించారు ప్రజల వద్దకి వాళ్ళ అవసరాలని మననం చేసుకోకుండా వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలన్నీ కూడా వీళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి పార్టీని తప్పకుండా వీళ్ళందరూ ఆదరించి మీ ఆశీర్వచనాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అదే విధంగా అనంతపురంలో శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారికి ఎప్పుడు ఉండేలాగా మా సంకల్పం వారి సంకల్పం మేము ఆచరించడానికి మీ అందరి మన్ననలు సహకారం కూడా మాకు అందించి మన నగరాన్ని ముందుకు నడిపించడానికి ప్రజలకు మరింత చేరువ కావడానికి మా అందరికీ దోహదం చేసేలా మీరు సహకరిస్తారని ఆకాంక్షిస్తూ అంతేకాకుండా కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో అయితేనేమి అదే విధంగా వరదల్లో వచ్చినటువంటి పరిస్థితుల్లో కూడా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా మన వాలంటీర్స్ కానీ సచివాలయ వ్యవస్థ కానీ ఇంత చక్కగా పనిచేసి ఈ రోజు ఆదర్శవంతంగా జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పంతో మన అనంత వెంకటరామరెడ్డి గారి సహకారంతో పూర్తి స్థాయిలో మన అవసరం కానీ విపత్కర పరిస్థితుల్లో కానీ వాళ్ళు ముందుండి పనిచేశారు కాబట్టి ఇటువంటి వ్యవస్థను తీసుకొచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు మన అనంతపురం నుంచి తెలియజేస్తూ ఈ జగనన్న సురక్ష అనే కార్యక్రమం వారం రోజుల పాటుగా మీకు అవగాహన కల్పించిన తర్వాత ఈ క్యాంప్ కార్యక్రమం కూడా ఇక్కడ కూడా ఏవైనా సాంకేతిక లోపాలు కానీ లోటుపాట్లు ఉన్నా కూడా సచివాలయ సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉండండి వెను వెంటనే కూడా మీ సమస్య ఏదైనా ఉంటే మన శాసనసభ్యుల గారికి దృష్టికి తీసుకురండి పూర్తి స్థాయిలో మనం ఎక్కడ కూడా ఎక్కడ గ్యాప్స్ లేకుండా పూర్తి స్థాయిలో సమస్యలన్నీ కూడా మనం క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇది ఒక చక్కటి అవకాశం కూడా పూర్తి స్థాయిలో అందరికీ కూడా లబ్ధిదారులందరికీ కూడా మన సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ దగ్గర నుంచి అన్ని కూడా అందించడానికి ఇది ఒక మంచి వేదిక మంచి అవకాశం కల్పించారు కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకునే విధంగా మన ప్రజలకు మీరు అందుబాటులో ఉంటే పూర్తిగా ఈ రోజు డే ఎండ్ వరకు కూడా మీరు అందరూ కూడా బాగా పేషెన్స్ గా వాళ్ళని రిసీవ్ చేసుకోవడం వాళ్ళ సమస్యను విశదీకరించి వినటం మళ్ళీ తర్వాత మీరు దాన్ని అప్గ్రేడ్ చేసి వాళ్ళకి అందించడంలో కూడా పూర్తి స్థాయిగా అందరూ కూడా శక్తి వంచన లేకుండా కృషి చేయాలని చెప్పిన ఈ సందర్భంగా సచివాలయ సిబ్బందిని కూడా కోరుకుంటూ